మైకుల ముందు మాట్లాడాలంటే పెద్దలు సైతం టెన్షన్ పడే పరిస్థితుల్లో 6 సంవత్సరాల వయసులోనే యూట్యూబ్ వీడియోస్ చేస్తూ అనంతపురం జిల్లాకు చెందిన శిశిర ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పుడు మనం శిశిర ఇంటి ముందు ఉన్నాం. ఇంట్లోకి వెళ్ళి ఈ శిశిర పరిస్థితులు ఏంటి, అందులో ముఖ్యంగా ఆమె చేస్తున్నటువంటి ఈ వీడియోస్కి ప్రేరణ ఏంటి? శిశిర ఇంట్లోకి మనం వెళ్తున్నాం, వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు మొత్తం అంతా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద ఇక్కడ చూస్తే మనం శిశిర ఇంట్లోకి ప్రవేశించాం. మేడం నమస్తే. మేడం బాగున్నా శిశిర? హాయ్. అమ్మా ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. ఏం శిశిర ఇంటర్వ్యూ చేద్దామా? ఓకే ఓకే, వెరీ గుడ్, సూపర్. ప్రస్తుతం మనం శిశిర ఏదైతే ఉందో శిశిర ఇంట్లో ఉన్నాం. ఇక్కడ శిశిర ఇంట్లో చూడొచ్చు, శిశిర చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మలు కానీ ఈ డాల్స్ కానీ చూడొచ్చు మనం చాలా. ఎందుకంటే అమ్మాయికి ప్రస్తుతం అయితే ఆడుకోవడానికి కూడా సమయం లేదు, ఎందుకంటే యూట్యూబ్ బ్లాగ్స్ ఒకవైపు చేస్తూ తన చదువులు కూడా కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే అమ్మాయి ఇప్పుడు 6 సంవత్సరాల వయసులోనే ఈ యూట్యూబ్ బ్లాగ్స్ మొత్తం చేస్తూ ఎందరికో ఈ శిశిర అనే పేరు చాలా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళిన పరిస్థితి. యూట్యూబ్ బ్లాగ్స్లో కూడా పెద్ద ఎత్తున వీళ్ళకి లైక్స్ కావచ్చు, షేర్స్ కావచ్చు, ఈ శిశిర బ్లాగ్స్కి పెద్ద ఎత్తున చాలామంది స్పందిస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే మనం ఆర్టీవీ తరఫున కూడా ఈరోజు శిశిరతో ఇంటర్వ్యూ చేసి ఈ శిశిర ఏం చెప్తుందో మొత్తం మీద శిశిర మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. యూట్యూబ్ బ్లాగ్స్లో ఫేమస్ అయిన కొమ్ము కానీ శిశిర దగ్గర ఉన్నాం. శిశిర మనతో ఉంది. ఇప్పుడు శిశిర మాటల్లో ఏం చెప్తుంది? తన అనుభవం కావచ్చు, తన చదువు కావచ్చు, తన తల్లిదండ్రుల విషయం కావచ్చు, మొత్తం అన్ని విషయాలు ఏం చెప్తుందో ఆమె మాటల్లో విందాం. ఆ ముద్దు ముద్దు మాటల్లోనే ఆమె సమాధానాలు ఎలా ఉంటాయో మనం ఒకసారి విందాం. హాయ్ శిశిర, నమస్తే. హాయ్ అంకుల్. నమస్తే. బాగున్నారా అంకుల్? బాగున్నామ్మా. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను అంకుల్. ఏం నీ ఫుల్ నేమ్? ఏమి? కే కృతిక శిశిర కొమ్ము గాని అంకుల్. ఓకే ఓకే ఓకే. ఏ క్లాస్ చదువుతున్నాను? ఐఎమ్ ఫస్ట్ క్లాస్ అంకుల్. శిశిర నువ్వు ఇప్పుడు వీడియోస్ చేస్తున్నావు కదా, ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు? చాలా రోజుల నుంచి అంకుల్. నువ్వు వీడియోస్ బ్లాగ్స్ చేస్తున్నావు, బయటకు వెళ్తే అందరూ చాలా మంది నిన్న శిశిర శిశిర అని ఎలా ఫీల్ అవుతున్నావు? హ్యాపీ ఫీల్ అవుతున్నా అంకుల్. అమ్మా ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు, స్కూల్లో కూడా అందరూ శిశిర అనే పెద్ద ఎత్తున, ఎందుకంటే మీ ఫ్రెండ్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, చాలా మంది నిన్ను మాట్లాడిస్తున్నారు, బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎట్లా ఉంది నీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది అంకుల్. శిశిర ఇప్పుడు నువ్వు యూట్యూబ్ బ్లాగ్స్ చేస్తున్నావు కదా, బయట అందరూ ఎలా నిన్ను రిసీవ్ చేసుకుంటున్నారు, నేను ఏ రకంగా మాట్లాడుతున్నారు నీతో? అందరు వచ్చి చాక్లెట్ ఇస్తారు నాకు. కొంతమంది అయితే ఆడుకుంటాను నాతో. నేను ఇంటికి పోతానప్పుడు అందరు బాగా చెప్తాడు. టీచర్స్ అయితే ఇంటికి పోతానప్పుడు అయితే బాయ్ బాయ్ శిశిర అని చెప్తాడు. అందరు ఫోటోలు మొత్తం అంతా తీసుకుంటాను అంకుల్. అమ్మ ఇప్పుడు అమ్మతో పాటు బయటకు వెళ్తారు ఏదైనా షాపింగ్కి, అమ్మ నాన్నతో వెళ్తారు, అప్పుడు పెద్దవాళ్ళందరూ కూడా నిన్ను చాలా దగ్గర తీసుకుంటారని చెప్తున్నారు, ఎలా ఉంటుంది అప్పుడు? ఏమేం చేస్తారు పెద్దలంతా? పెద్దలంటే సెల్ఫీ తీయాలి, నా పేరు నీ పేరు ఏం పేరు అని అది ఏది అంతా చేస్తాడు అంకుల్. నీకెలా ఉంటుంది అప్పుడు? ఇంతమంది నిన్ను శిశిర శిశిర అని మాట్లాడిస్తున్నారు, నీకెలా ఉంటుంది అప్పుడు? అప్పుడు కొంచెం అప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది అంకుల్. శిశిర నువ్వు చెప్పమ్మా, నీ చదువు ఎలా చదువుతావు, నీ మార్క్స్ ఎలా వస్తాయి, మీ స్కూల్లో నిన్ను ఏమని పిలుస్తారు, ఎలా ఉంటుంది? అందరు శిశిర అని పిలుస్తాడు. మా ఫ్రెండ్స్ అయితే టీచర్స్ కానీ ఫ్రెండ్స్ అయిన కానీ అంటే చాలా హ్యాపీగా ఉంటాడు. నీకు మార్క్స్ ఎలా వస్తాయి? నేను టాపర్ స్కూల్లో 20. మేము ఏదైనా కూడా చెప్తాను, మేము గుడ్ గర్ల్ అంటుంది. 25 ప్లస్ వచ్చాయి, మళ్ళీ 50 ప్లస్ మార్క్స్ వచ్చాయి. మీ టీచర్స్ అంతా ఎలా నిన్ను మెచ్చుకుంటారా, ఏమంటారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అంకుల్. శిశిర ఇప్పుడు నువ్వు వీడియోస్ చేసేటప్పుడు ప్రాక్టీస్ ఎలా చేస్తావు, ఎవరు నీకు నేర్పిస్తారు డైలాగ్స్ అన్ని, ఎవరు చెప్తారు? ప్రసన్న డైలాగ్ చెప్తాడు, నేను ఎక్స్ప్రెషన్ తో డైలాగ్ చెప్తాను. ప్రాక్టీస్ ఎలా చేస్తావు, ఒక్కదే చేస్తావా, ఎలా ఎవరెవరు చేస్తారు?
నేనైతే చేస్తాను, ప్రస్తుతం యాటింగ్తో పాటు చేస్తాను అంకుల్. నువ్వు ఫస్ట్ వీడియో చేసినప్పుడు నీకు భయం అనిపించలేదు? లేదు అంకుల్. ఎన్ని చేసి ఉంటావు నువ్వు మొత్తం టోటల్ వీడియోస్? ఎన్ని చేసి ఉంటావు? ఏమో 100,000 ఏమో చేసి ఉంటాను అంకుల్. ఇప్పుడు నీకు ఈ వీడియోస్ చేస్తున్నావు కదా, ఈ డైలాగ్స్ ఎట్లా నువ్వే చెప్తావా? డైలాగ్స్ ఎట్లా, ఏ ప్రాంప్టింగ్ చెప్తారా, ఏం ఏం జరుగుతుంది చెప్పు? ఆ వీడియో ఎలా చేస్తారు కొంచెం చెప్పు మాకు. ఇప్పుడు నువ్వు డైలాగ్స్, ఈ వీడియోస్ ఇవన్నీ చేయాలి, ఇవన్నీ చెప్పాలి, నేర్చుకోవాలి, ఇదంతా ఉంటుంది. మళ్ళీ చదువు అంత, ఆ చదువు కానీ ఇవి రెండు ఎలా చేస్తున్నావు? నీకేం ఇబ్బంది అనిపించట్లేదు? లేదంకుల్, అట్లేం లేదంకుల్. రెండు హ్యాపీగానే చేస్తున్నావు? అవునంకుల్. నువ్వు రేపు పొద్దున పెద్దగా అయిన తర్వాత నువ్వు ఇప్పుడు ఇట్లాగనే పెద్ద సినీ ఫీల్డ్లోకి పెద్ద హీరోయిన్ గాను లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను కావాలనుకుంటున్నావా? ఇంకా ఏం కావాలనుకుంటున్నావు? హీరోయిన్ కావాలనుకున్నా అంకుల్. హీరోయిన్ అట్లే స్టైలిష్ అంకుల్. ఎందుకు హీరోయిన్? ఏం చేయాలి, ఎందుకు ఇష్టం? నాకు హీరోయిన్ అంటే చాలా ఇష్టం అంకుల్, అందుకని నేను పెద్ద ఇంకా హీరోయిన్ స్టైలిష్ అవ్వాలనుకున్నా అంకుల్. ఇప్పుడు నువ్వు ఒకవైపు చదువుకుంటున్నావు, వీడియోస్ చేస్తున్నావు, ఇంట్లో అమ్మ కానీ నాన్న కానీ ఏంది నీకు సపోర్ట్ ఎలా ఇస్తున్నారు? మా అమ్మ అయితే చాలా హ్యాపీగా గుడ్గా అంటారు అంకుల్. నానైతే మా డాడీ అయితే చాలా బాగా చదువుకున్నానా స్కూల్ దగ్గర గుడ్కాలనా నువ్వు నీకు మంచి పేరు తెస్తావు అని అంటున్నాను అంకుల్. ఇప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ నువ్వు బయటకు వెళ్ళాలి, ఎక్కడైనా షూట్ చేయాలనుకున్నప్పుడు అమ్మ నాన్న ఎవరు వస్తారు నీ అంట, నీకు భోజనం కానీ ఫుడ్ కానీ ఎవరు తినిపిస్తారు, ఎలా ఉంటుంది చెప్పు? అదైతే నేనే తింటాను అంకుల్. ఈ ప్రాక్టీస్ అప్పుడు ఎవరు వస్తారు నీ వెంట, అమ్మ నాన్న ఎవరు వస్తారు? నేను బయట వెళ్ళాలప్పుడు అమ్మ నాన్న వస్తారు అంకుల్. ఇప్పుడు నువ్వు ఇక్కడ యూట్యూబ్ బ్లాగ్స్ చేస్తున్నావు, చదువుకుంటున్నావు, నీకు అసలు ఆడుకోవడానికి టైం ఉండట్లేదు, నువ్వేమి నీకు బాధ అనిపించట్లేదు? లేదు అంకుల్, అట్లా లేదు అంకుల్. ఎందుకంటే మిగతా పిల్లలంతా నీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ చాలామంది ఆడుకుంటూ ఉంటారు, నీకు ఆడుకోవడానికి కూడా టైం లేదు. నువ్వు ఓకేనా, నీకు హ్యాపీగా ఉందా, లేకుంటే ఇంకా ఏమన్నా ఆడుకోలేకపోతున్నా ఏమన్నా ఫీల్ అవుతున్నావా? ఆడుకోవాలంటే నాకు ఇష్టం లేదు అంకుల్, అందుకని హోంవర్క్ క్లాసెస్ చదువుకుంటేనే మళ్ళీ షూటింగ్ చేసేది అంకుల్. షూటింగ్ చేసే దాంట్లో నువ్వు హ్యాపీగా ఉన్నావా? అవును అంకుల్, చదువులో కూడా హ్యాపీగా ఉంటాను అంకుల్. ఇంకా ఇంకా నెక్స్ట్ ఏమి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఎటువంటి వీడియోస్ చేయాలనుకుంటున్నావు? చాలా వీడియో చేయాలనుకుంటున్నా అంకుల్. ఇప్పుడు నీకు ఎవరైనా బయట నుంచి ఫోన్లు చేసి శిశిరా నువ్వు వచ్చి మా సినిమాలో యాక్ట్ చేయాలి అది దాని పెద్ద పెద్ద హీరోలు కానీ ఎవరైనా పిలిస్తే ఎలా ఉంటుంది, నీ ఫీలింగ్ ఏంటి, నువ్వేం చెప్తావు వాళ్ళకి? చాలా హ్యాపీగా ఉండి చేస్తానులే అన్నా అని చెప్తాను అంకుల్. ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా సినిమాల్లో అవకాశం ఇస్తే చేస్తావు? చేస్తాను అంకుల్. శిశిరా నీకు ఇష్టమైన పాటలు ఏంటి, పాటలు ఏమైనా ఉన్నాయా? 2 పాటలు పాడతా. ఓకే. సీతాకాలం మనసు నీ మనసును చుట్టరింది, సీతకు మళ్ళీ నీతో అడిగేసే మాటలింది, నీకు నువ్వే గుండెలోని అంతకన్నా వినాలి, అంతకన్నా ముందుగానే ఎందుకో ఉండాలి, ఇంక పైన నీకు నాకు ప్రేమ పాటలి, మాస్టాడు మాస్టాడు నా మనసులో గెలిచాడు, అచ్చమ్మే కలగన్నట్టే నా పక్కన నిలిచాడు, ఈ వైపు పోలియ నన్ను కాస్తైనా ఏకంగా కర్పాప మొత్తం నువ్వేనా, ఇష్టంగా కన్నీరు ముద్ద చేస్తున్నా చూస్తున్నా పందేలు మాతం చేస్తున్నా. రెండు సాంగ్స్ అన్నావు, ఇంకొక సాంగ్ ఏంటి? ఎరువని ఎరువని తలం కూడా నిన్నే భుజమ్మా భుజమ్మా తలవనే తలవనే నిన్ను పోను నే భుజమ్మా భుజమ్మా కురవలే యశోనన్న నీతో అరచేతిలో ఉండాలి, గుండెల్లోనా గుండెల్లోనా నిన్ను దశసి కూరే కట్టినాలి చూసుకుంటాడే, గుండెల్లోనా గుండెల్లోనా సంతకొచ్చేసి పైన పిల్ల అంటి వెళ్ళి ఇచ్చుకుంటాడే.
ఇంకా నీకు ఏది స్వామి పాటలు అనేటివి కూడా చాలా ఇష్టం అన్నారు, ఏవి ఏమున్నాయి నీకు? చిమ్మమ్మ ఎంత చేసాం, నన్నాతో నన్నాత సదా వెంట చేసాం, స్వామి స్వామి హరే వెంట చేసాం, పరిచిత పరిస్తా విడి ఎంత చేసాం, పరిచ పరిచ ఏడుకుంట వల్ల ఎంత రమ్మన గోవింద గోవింద ఆడుకోబాన నడస్తా గోవింద గోవింద శ్రీ ఎక్కాంతాయం కళ్యాణ నిదయే నిదయేటిన శ్రీ ఎంటక నివాసాయ శ్రీనివాసాయ మంగళం 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 వెంటటాస్తి సమస్సన బ్రహ్మాసనాశకించన వెంటకేశ సమోదేవో నమూతి ననిస్తి ఒక తున్న మహాకాయ సురుకు పరసహ విధం కువేదేవ సాత సుసవ్వద. శిశిర, ఇప్పుడు మీకు స్కూల్లో ఏ ఏ గేమ్స్ ఆడిపిస్తారు, నీకు ఇష్టమైన గేమ్స్ ఏవి? కబడ్డీ, ఇప్పుడు అమ్మ వాళ్ళు అందరు కలిసి మీరు బయటకు వెళ్తారు ఏదన్నా డిన్నర్ చేయడానికి లేదంటే హోటల్స్కి వెళ్తారు, అక్కడ ఏం తీసుకుంటావు, ఏమి ఇష్టం నీకు? పప్పు అన్నం, చపాతి పప్పు, ఇంకా అన్నం అన్నం రసం. నీకు కలర్స్, ఇప్పుడు డ్రెస్ వేసుకుంటావు కదా, కలర్స్లో ఏ కలర్స్ ఇష్టం? బ్లూ బ్లూ రెడ్. నీకు ఈ డ్రెస్సులు అందు ఎవరు తీస్తారు, ఇంట్లో ఎవరు సెలెక్ట్ చేస్తారు? మమ్మీ. ఎవరు నిన్ను కొట్టేది కూడా ఎవరు, అమ్మ మమ్మీ కొడుతుందా డాడీ కొడతారా? నిన్ను ఇద్దరు కొడతారా? బాగా కొడతారా నిన్ను? కొడతారా కొట్టారా? కొట్టాడు. ఎందుకు కొడతారు? ఏదైనా అల్లరి చేస్తే అట్లా కొడతాడు. ఎన్నిసార్లు దెబ్బలు తిన్నావు? చాలాసార్లు దెబ్బలు తిన్నావు అంటే నువ్వు అల్లరి పాపట్లేదు. ఏమంటావు అప్పుడు మమ్మీ వాళ్ళని, ఏమంటావు నువ్వు దెబ్బలు కొడితే? ఏడుస్తావు? సరే శిశిర, ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి ఎవరైనా కూడా మీ నువ్వు శిశిర వ్లాగ్స్లో చేస్తున్నావు, ఇంకా రేపు పొద్దున ఎవరైనా వచ్చి చేయాలి ఇక్కడ అంటే ఇంకా ఏం చెప్తావు? మిగతా వాళ్ళతో కలిసి పనిచేయడానికి నీకు ఎలా ఉంటుంది ఈ యూట్యూబ్ బ్లాగ్స్ చేయడం కానీ? సో హ్యాపీ, సో హ్యాపీ. ఇప్పుడు ఇంతమంది చాలామంది టీం ఉన్నారు కదా మీకు, ప్రశు అన్న మిగతా వాళ్ళంతా ఎలా పరిచయం నీకు? ఒకసారి ఒకసారి గుడికి వెంటే అది ప్రశు అన్న నేను చూసినాను, రోజు వీడియో చూస్తున్నాడు, అప్పుడు ప్రసన్న నేను గుళ్ళో గెలిచినాను, గుళ్ళో గెలిచినాను. ఇప్పుడు ఎంతమంది మీ టీం అంతా పేర్లు ఎవరెవరు, ఎంతమంది ఉంటారు? ప్రసు బేబీ, ధర్ణి వెల్డ్, శిష్ట బ్లాక్స్. ధర్ణి ఎవరు? ధర్ణి వాళ్ళమ్మతో చేశానా, ధర్ణి అక్క. నువ్వు వాళ్ళతో ఫోన్లు చేయడం కానీ మామూలు మిగతా టైంలో మాట్లాడడం కానీ అలా చేస్తుంటావు? ఆహా, చేయను. నీకు గిఫ్ట్లు ఎవరు వేస్తుంటారు ఎక్కువగా? గిఫ్ట్ ప్రసు అన్నదండి అక్క. అంకుల్ ఏమేమి ఇస్తూ ఉంటారు? చాక్లెట్లు, బొమ్మలు, అవన్నీ ఇస్తాడు అంకుల్. బొమ్మలు ఇచ్చినా నీకు ఆడుకోవడానికి టైం ఉండదు కదా, ఆడుకుంటావు? లేదు అంకుల్, ఆడ పైన పెట్టి చాలా బాగా కనిపిస్తాయి, ఆడ పైన ఆడ పైన పెడితే నేను అనుకుంటాను అప్పుడు నమస్లో ఆడ పైన పెడితే చాలా బాగుంటాయి అని, ఇల్లు మొత్తము చాలా బాగుంటాయి అని అనుకున్నాను అంకుల్. పైన అంటే ఇంట్లోనా? ఓకే, మీ ఇంట్లో పెట్టుకుంటావు ఇచ్చిన గిఫ్ట్లు అన్ని ఇంట్లో పెట్టుకుని ఆనందపడతావా? అవును అంకుల్. ఇంకా ఎవరు ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు బయటకు వెళ్తావు, మమ్మీ డాడీ ఉండరు, ఎవరైనా చెప్పేటప్పుడు బాధ అనిపిస్తుందా, భయపడ్డామో బాధ అనిపించడం ఏమన్నా అటువంటివి ఏమైనా ఉంటాయి నీకు? లేదు అంకుల్, హ్యాపీ అమ్మడే అనిపిస్తుంది అంకుల్. శిశిర, ఇప్పుడు హాలిడేస్ వస్తున్నాయి కదా, ఎగ్జామ్స్ రాసావా? అయిపోయినాయి ఎగ్జామ్స్? అయిపోయాయి? ఉన్నాయి అంకుల్. ఇంకా రాయాలి ఎగ్జామ్స్? హాలిడేస్ ఇది వదులుతారు కదా తొందరలో, హాలిడేస్ వస్తే ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? తిరుపతికి, కదిరికి, కలరకుంటకి అక్కడ వెళ్ళాలనుకుంటున్నా. నేను, మా అక్క, మా డాడీ అంకుల్. మమ్మీ? మమ్మీ ఊరా అంకుల్. మీరు ఎంతమంది? 4 మెంబర్స్ అంకుల్. 4 మెంబర్స్, ఓకే. మీరు సిస్టర్స్ ఎంతమంది? 2 అంకుల్. మీ అక్క పేరేమి? కీ చాయ్ సిస్టర్ కమ్ముగాని అంకుల్. ఏం చేస్తుంటుంది మీ అక్క?
స్కూల్కి వెళ్తాను అంకుల్. బ్లాక్స్ చేయదా అక్క నీతో పాటు? వేస్తాను అంకుల్. ఓకే చేస్తాను అంకుల్. అవి ఇద్దరు కలిసి చేస్తారా బ్లాక్స్? అవును అంకుల్. మీ అక్కతో కూడా మాట్లాడదాం మనం. మీ అక్కను పిలుస్తాం మరి. ఓకే అంకుల్. చాయ్ అక్క రా. ఇప్పుడు మనతో శిశిర వాళ్ళ సిస్టర్ ఛాయ శిశిర కూడా మనతో జాయిన్ అయ్యారు. అమ్మాయి కూడా ఏం చెప్తుంది? వీళ్ళిద్దరు కలిసి కూడా ఈ బ్లాస్ట్ చేస్తూ ఉంటారు. అందులో ఈ అమ్మాయికి గిన్నిస్ రికార్డు కూడా ఉంది. అమ్మాయి మాటల్లోనే విన్నాం. అమ్మ చెప్పు, మీరిద్దరు కలిసి బ్లాస్ట్ చేస్తుంటారు ఎలా ఉంటుంది? మీ సిస్టర్ చేయడం, మీ సిస్టర్కి ఇంత క్రేజ్ రావడం ఏం చెప్తావు? మా సిస్టర్కి క్రేజ్ చేయడం అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ వ్లాగ్స్ చేయడం వల్ల నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళా కూడా ఛాయా అక్క అని నన్ను చాలామంది గుర్తుపడతారు. ఒకవేళ పెద్దోళ్ళు కూడా నువ్వు వ్లాగ్స్ చేస్తావు కదా, షార్ట్స్ చేస్తావు కదా, మీ వీడియోస్ చాలా బాగుంటాయి అని వాళ్ళు కూడా చెప్తుంటారు. సో అప్పుడైతే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఒకవేళ నేను ఏదైనా షూట్ టైంలో డైలాగ్ కూడా వితౌట్ ఎక్స్ప్రెషన్ ఏదైనా చెప్పాననుకో, నా సిస్టర్ అది కరెక్ట్ చేసింది, ఛాయా నువ్వు అలాగా చెప్పేది అని తన ఎక్స్ప్రెషన్తో తను నాకు ఒకసారి చెప్పి చూపిస్తుంది. సో నేను దాన్ని అలా తను చెప్పినట్టు ఒకసారి నేను ఫాలో అవుతాను. ఎన్ని చేసి ఉంటారు మీరు ఇద్దరు కలిసి ఆ బ్లాగ్స్? మీకు ఏమైనా ఐడియా ఉంది? ఒక 200 మినిమం చేసి ఉంటాము అంకుల్. ఇప్పుడు మీకు బయటికి వెళ్తారు ఇంత క్రేజ్ ఎందుకంటే ఎక్కడ పోయినా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దలు కానీ అందరూ మాట్లాడిస్తుంటారు సిస్టర్ అని, సిస్టర్ వాళ్ళ సిస్టర్ అని. ఎలా మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఇప్పుడు? ఎందుకంటే పేరెంట్స్తో మీ అమ్మ వాళ్ళతో బయటకు వెళ్ళినప్పుడు కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఇంతమంది మిమ్మల్ని క్రేజ్గా చూడడము, క్రేజ్గా మాట్లాడడం, సెల్ఫీలు తీసుకోవడం ఎలా ఉంటుంది? నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ అయితే అనిపిస్తుంది. సో ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా మనం ఎప్పుడైనా టూ వీలర్లో అలా వెళ్తూ ఉంటే వాళ్ళు గుర్తుపట్టి ఛాయా అక్క శిశిర వాళ్ళు వ్లాగ్స్ చేస్తారు, షార్ట్స్ చేస్తారంటారు, అదే పనిగా వాళ్ళు ఒకసారి ఆపి సెల్ఫీస్ తీసుకుంటారు. సో వాళ్ళని చూసి ఇంకా వెళ్ళే వాళ్ళు కూడా గుర్తుపట్టి మళ్ళీ వాళ్ళు కూడా ఆపి సెల్ఫీస్ అవన్నీ తీసుకుంటారు. సో అప్పుడైతే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నీకు కూడా ఒకటి ఏదో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఉంది అని చెప్పేసి, దేంట్లో వచ్చింది, దేంట్లో నీ స్పెషలైజేషన్ ఏంటి? యాక్చువల్గా నాకు క్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. సో యాక్చువల్గా అది మమ్మీకి కూడా చాలా ఇష్టం. సో మమ్మీ నాకు ఎంకరేజ్ చేసి, డాడీ కానీ మమ్మీ కావచ్చు ఇద్దరు నన్ను ఎంకరేజ్ చేసి 4 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నేను క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటున్నాను. సో నాకు 8 ఇయర్స్లో నాకు తిరుపతిలో మహతి ఆడిటోరియంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. సో అప్పుడైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఆ డ్యాన్స్ కూడా నేను లీడ్ చేశాను. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ మూమెంట్ అయితే నేను ఇప్పటికి కూడా మర్చిపోలేను. ఇప్పుడు మీ ఇద్దరిలో ఇంట్లో ఉన్నప్పుడు కానీ అల్లరి చేయడం కానీ ఆడుకోవడం కానీ గొడవ పడడం కానీ ఎవరు ఎక్కువ చేస్తుంటారు, ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది? ఇద్దరు అల్లరి చేస్తాం అంకుల్. అంటే కొన్నిసార్లు చదువుకునేటప్పుడు అయితే చదువుకుంటాము, ఆడుకునేటప్పుడు ఏదైనా సండే టైమ్స్ వస్తే ఆడుకుంటాము. ఇద్దరు బాగా కలిసిమెలిసి బాగుంటాము సిస్టర్స్ లాగా. సో తనైతే ఒక్కొక్కసారి నేను స్కూల్ నుంచి వచ్చినప్పుడు అయితే కొన్నిసార్లు సతాయిస్తుంది. సో అప్పటి నుంచి గొడవ స్టార్ట్ అవుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ కూల్ అయిపోయి మళ్ళీ బాగా ఇద్దరు ఫ్రెండ్స్లో ఉంటారు. మమ్మీ డాడీతో ఎక్కువ దెబ్బలు తినేది ఎవరు? ఇద్దరు తినం అంకుల్. జస్ట్ నేను చిన్నప్పటి నుంచి అయితే డాడీతో అయితే 3 టైమ్స్ కొట్టించుకున్నాను, మమ్మీతో 3 టైమ్స్ అంకుల్. ఎక్కువ కొట్టించుకోలేదు, తినే ఎక్కువ కొన్నిసార్లు అల్లరి ఎక్కువ చేస్తుంది. సో తను కొట్టించుకుంటుంది. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఏం చదువుతున్నావు? నువ్వు పెద్ద అయిన తర్వాత ఏం కావాలి? నేను ఇప్పుడు 7th క్లాస్ చదువుతున్నాను అంకుల్. నేను పెద్ద అయినాక నా అంబిషన్ వచ్చేసి ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఇప్పుడు మీ బ్లాగ్స్ చేస్తున్నారు, మీ సిస్టర్ శిశిర చాలా క్రేజ్ ఉంది మొత్తం అనంతపురం జిల్లాలోనే కాకుండా బయట ప్రాంతాల్లో కూడా శిశిర అనే గుర్తుపట్టే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో రాబోయే కాలంలో మీ సిస్టర్ ఏమవుతుంది అనుకుంటున్నారు? ఏమైతే బాగుంటుందండి, నీ ఇంట్రెస్ట్ ఏంటి? మేబీ తను ఒకవేళ అవుతే హీరోయిన్ అయినా కావచ్చు, సినిమా ఫీల్డ్లో ఏదైనా తనకి సెట్ అవుతుంది. సో అలానే దాంతోపాటు సైంటిస్ట్ కూడా కావాలని నా ఫీలింగ్ అయితే. సో తను హీరోయిన్ అండ్ సైంటిస్ట్ అనేది అయితే నాకే ఉంది, ఖచ్చితంగా అవుతుంది తను హీరోయిన్ అయితే. ఫీల్డ్ నుంచి కానీ ఎటువంటి మీ సిస్టర్కి ఏదన్నా ఛాన్సెస్ రావడము ఇటువంటివి ఏమన్నా జరగలేదు? ఇంకా ఏం జరగలేదు అంకుల్. ఒకవేళ మొత్తం ఈ యూట్యూబ్ పరంగానే షార్ట్స్ కానీ, వ్లాగ్స్ కానీ, రీల్స్ కానీ, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలానే కానీ ఎప్పుడు సినిమా లాగా అలా ఏం రాలేదు. ఇప్పుడున్న పరిస్థితులు అమ్మా, ఇప్పుడు ఎందుకంటే చిన్న పాప, పెద్దలు కూడా కొంచెం కెమెరా ముందు కానీ భయపడే పరిస్థితి. కాకపోతే 6 సంవత్సరాల్లోనే తను మొదలుపెట్టింది ఈ వీడియోస్ చేయడం. ఇప్పుడు 7 ఇయర్స్ ఎలా ఉంది? ఎందుకంటే నువ్వు ఒక సిస్టర్ దగ్గరగా చూస్తుంటావు, నువ్వు పెద్ద అమ్మాయి, ఈమె చిన్న అమ్మాయి,
ఎలా చూస్తా ఇదంతా ఏం చెప్తావు దీనిపై? అసలుగా తను ఎప్పుడైతే స్టార్టింగ్లో ఉన్నప్పుడు తనకు ఎక్స్ప్రెషన్ చేస్తుండేది కానీ ఒక ఫియర్ ఉండేది. సో ఆ ఫియర్ మెల్లమెల్లగా తను చేస్తుండబట్టి మెల్లమెల్లగా ఆ ఫియర్ అనేది పోయి తను ఇప్పుడు మార్క్స్ చెప్పే స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తుంది తను, మమ్మీ డాడీస్తో ఏదన్నా చేయాలన్నప్పుడు బయటకు వెళ్తుంది, లేదంటే వేరే వాళ్ళతో వెళ్ళినప్పుడు బయటకు వెళ్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత నీతో ఏమైనా షేర్ చేసుకుంటుందా, ఏమైనా చెప్తుందా, ఇబ్బందులు కావచ్చు హ్యాపీనెస్ కావచ్చు, ఎలా రియాక్ట్ అవుతూ ఉంటుంది? ఒకవేళ ఇప్పుడు ప్రశు అన్న ఎక్కడికైనా తీసుకెళ్ళినా లేదా మా దాంట్లోనే సోను అని ఒక అన్న చేస్తాడు, సో ఆ అన్న చేస్తున్నప్పుడు కూడా బయటికి వెళ్ళినాక నువ్వేం చేసావు అని ఒకవేళ నేను అడుగుతాను. నేను అడిగినప్పుడు ఏం చేయలేదు అక్క, సో షూట్ అనేది ఇది, ఫస్ట్ నా డైలాగ్ వచ్చేసి ఇది ఇది అని తను తన డైలాగ్స్ అని చెప్పేస్తుంది. సో దాని తర్వాత ఇంకా ఏం చేసావంటే నేను బయట అన్న వాళ్ళు నాకు తినిపించారు, సో ఏం తిన్నానంటే పానీపూరి గోబీ, ఇలా తను అన్నీ మాతో షేర్ చేసుకుంటుంది. తను బయట ఏం జరిగినా కూడా ఇంట్లో వచ్చి మాతో అది సాడ్ కానీ హ్యాపీ కానీ అది మాతో వచ్చి షేర్ చేసుకుంటుంది. ఇప్పుడు అదే తనకి ఇష్టమైన ఫుడ్ అంటే పప్పు అన్నం చెప్పింది. మీరు బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా కూడా రెస్టారెంట్స్ కానీ ఇంకోటి ఏది ఇష్టంగా తింటుంది శిశిర? తనకు ఇవి గోబీ ఇవన్నీ ఉన్నా కూడా రైస్ మాత్రం కంపల్సరీగా ఉండాలా. సో రెస్టారెంట్కి వెళ్తే బిర్యానీ బిర్యానీ కంపల్సరీగా ఉండాలి, ఎందుకంటే ఇవి రోటీస్ పన్నీర్ ఇవన్నీ తీసుకున్నా కూడా తను సాటిస్ఫై కాదు. సో ఒక బిర్యానీ చెప్తే తను బాగా స్టమక్ ఫుల్గా తినేసి అప్పుడు ఎంత తిన్నా కూడా రైస్ మాత్రం ఉండాలి తనకు. ఇప్పుడు నీకు నీకంటే చిన్నది శిశిర, ఇప్పుడు నీకు అవకాశాలు లేకుండా తనకు వచ్చిన ఎక్కువగా రాబోయే కాలంలో కూడా తనకి సినీ ఫీల్డ్లో కూడా వెళ్ళినా కూడా ఎలాంటి సజెషన్స్ ఇస్తావు? ఎందుకంటే నువ్వు అక్కగా దగ్గరుండి తనను చూసుకోవాలి, మమ్మీ వాళ్ళు చూసుకుంటారు కానీ నువ్వు దగ్గరగా ఉన్నప్పుడు తనకి ఏం చెప్తావు, ఏ సజెషన్స్? సజెషన్స్ లైక్ బాగా నువ్వు యాక్టింగ్ చేయాలి, ఎవరి ముందర భయపడకూడదు, సో డైలాగ్ ఎప్పుడైనా డబుల్ టేక్ కానీ ట్రిపుల్ టేక్ కానీ చెప్పేసేలా, అది ఒకవేళ చిన్న డైలాగ్ అయితే సింగిల్ టేకర్లోనే నువ్వు ఎక్స్ప్రెషన్తో సహా చెప్పేయాలా, సో ఎవరితో ఏది చెప్పించుకోకూడదు అని సజెషన్స్ ఇస్తాను. మీకు తెలుసా ఇంత క్రేజ్ ఉన్నది, ఎందుకంటే శిశిరాక్ బయటకు వెళ్తే, ఎందుకంటే అనంతపురం జిల్లాలో కాకుండా బయట కూడా శిశిరా బ్లాగ్స్ చూస్తూ ఆమె వీడియోస్ చూస్తూ చాలామంది రెస్పాండ్ అవుతున్నారు, అందులో ముఖ్యంగా పిల్లలు కూడా, ఎందుకంటే శిశిరా వేసుకున్న డ్రెస్సే వేసుకోవాలి, శిశిరా చెప్పిన డైలాగ్స్ చెప్పాలి, ఇటువంటివన్నీ చాలా ఇళ్లలో డిస్కషన్ జరుగుతున్న విషయం మీకు తెలుసా? ఇప్పుడు వరకు అయితే నేనేం అవి వినలేదు, కానీ పిల్లల దగ్గరికి అయితే ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా వాళ్ళకు జస్ట్ అంటే ఒక డౌట్ ఉండేది అంకుల్, ఎలా అంటే ఇప్పుడు మేము వెళ్తున్నాం అనుకో శిశిరానా కాదా శిశిరానా కాదా అనేది, మళ్ళీ ఒకరెవరైనా గుర్తుపట్టాలనుకో ఏ శిశిర ఈ పిల్లని కన్ఫామ్ అని మా దగ్గరకు వచ్చి అడుగుతారు, అక్క తను షార్ట్స్ చేస్తారు కదా శిశిరా కదా అంటే అవును అంటే సో తనని చెప్తారు, దానితో ఒక సెల్ఫీ అని తీసుకుంటారు. సో తినైతే కొన్ని కొన్నిసార్లు బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది, అక్క నాతో సెల్ఫీస్ తీసుకున్నారు, సో అలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈ మధ్య కాలంలో అనంతపురం జిల్లాకి ఎవరైనా సినీ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఎవరు వచ్చినా కూడా శిశిరనే తీసుకెళ్తున్నారు, దగ్గరికి రమ్మంటున్నారు, ఇన్వైట్ చేస్తున్నారు అనేది ఉంది, అది ఎంతవరకు జరుగుతుందా? జరుగుతుంది అంకుల్. యాక్చువల్గా మొన్న మీటర్ సినిమాని కిరణ్ అబ్బవరం అన్న వాళ్ళు వచ్చారు, సో వాళ్ళు కూడా అడిగారంట శిశిర ఎక్కడ ఉంది అని, సో అప్పుడు మాకు వేరే వాళ్ళు చెప్పారు. ఆ రోజు మా నాన్నమ్మ ఎక్స్పైర్ అయ్యి మేము వెళ్ళలేకపోయాము, సో అందుకని చెప్పేసి అలా వాళ్ళు కూడా అడుగుతున్నారు, సో దగ్గరలోనే ఒకవేళ వస్తే తనకు కూడా ఛాన్స్ వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఇది ఇక్కడ ఏదైతే ఉందో శిశిర బ్లాగ్స్ చూస్తూ పెద్ద ఎత్తున క్రేజ్ సంపాదించుకోవడమే కాకుండా తన కుటుంబం అంతా చాలా హ్యాపీగా ఉంది, అందులో చాలామంది శిశిరాన్ని చూసి ఇక్కడ అనంతపురం నగరంలో బయటకు వెళ్ళినప్పుడు కావచ్చు, ఇటు స్కూల్ దగ్గర కావచ్చు, లేదంటే పేరెంట్స్తో షాపింగ్కి వెళ్ళినా ఎక్కడ చూసినా శిశిరాన్ని మాత్రం తదేకంగా గుర్తుపట్టి సెల్ఫీలు దిగడం, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఆశీస్సులు ఇవ్వడం కూడా వాళ్ళ తల్లిదండ్రులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి, నువ్వు పెద్దలు కూడా ఆశీస్సులు ఇస్తూ సెల్ఫీలు దిగడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు, ఇటువంటి పరిస్థితుల్లోనే రాబోయే కాలంలో కూడా బ్లాగ్స్ ఇంకా ఎక్కువగా చేస్తూ వాళ్ళ ఆదరణ కావాలని ఇటు పేరెంట్స్ కావచ్చు ఇటు శిశిర కావచ్చు చెప్తున్నటువంటి పరిస్థితి, అయితే చాలా మటుకు ఈ చదువులో కూడా ఏమాత్రం చదువుని నెగ్లెక్ట్ చేయకుండా మంచి మార్కులతో, ఎందుకంటే శిశిర చెప్తున్నటువంటిదే కాకుండా వాళ్ళ పేరెంట్స్ కావచ్చు టీచర్స్ కావచ్చు చదువులోనూ ఒకవైపు ముందుగానే కొనసాగుతూ ఇటు లాస్ట్లో కూడా చాలా పెద్ద ఎత్తున క్రేజ్ సంపాదించుకున్నారు, రాబోయే కాలంలో కూడా సినీ ఫీల్డ్లో కూడా మంచి అవకాశాలు వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి.